హై వ్యూస్. అవినాష్ రెడ్డి కీలక సూత్రధారి పాత్రధారి అన్న వేలో సిబిఐ వాళ్ళు కోర్టుకు చెప్పున్నారు. సరే, ఆయనకి 25వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు చెప్పింది. సిబిఐ విచారణకు రోజు హాజరవ్వాలని చెప్పింది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వీళ్ళ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరం కూడా పెట్టి సిబిఐ విచారిస్తామన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి అటెండ్ అవుతూనే ఉన్నాడు. ఇక ఇటువంటి మూమెంట్లో వైసీపీ అభిమానులు కనీసం ఇప్పటికన్నా వాళ్ళు రియలైజ్ కండి, న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా సరే తెలుసుకోండి, నేను సిబిఐ చెప్పింది మాత్రం చెప్తా ఉన్నా. వైఎస్ అవినాష్ రెడ్డి పదే పదే చెప్పింది ఏంటి, నేను ఈ హత్యలో పాల్గొన్నట్టు కావచ్చు, చూస్తున్నాడు, సాక్ష్యాలు ఎక్కడున్నాయి సాక్ష్యాలు ఎక్కడున్నాయి అన్నాడు. కానీ నాకు అసలు ఏ సంబంధం లేదని చెప్పలేకపోతున్నాడు. అతను మరి తెలుసో తెలియక నిజం చెప్తున్నట్టుగా ఉంది. నాకైతే సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు లేవు. అంతే తప్ప నా సంబంధం లేదు, నా సంబంధం అనట్లేదు. మేబీ అని ఉండొచ్చు, ఓకే, లెట్ ఇట్ బి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు సాక్ష్యాలు ఉన్నాయి అన్నారు. మార్చి 14 2019 ఆ రాత్రి వివేకానంద రెడ్డిని దారుణంగా చంపారు. మార్చి 14 అర్ధరాత్రి చంపారు. తెల్లవారుజామున అందరికీ తెలిసింది హత్య చనిపోయాడని. దానిని వీళ్ళు దగ్గరుండి అవినాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిమైనింగ్ బ్యాచ్ ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అరెస్ట్ అయినారు. వాళ్ళు రక్తాన్ని శుభ్రం చేసి బ్యాండేజీలు కట్టి అన్నీ చేసేసి గుండెపట్టి చిత్రీకరించున్నారు. దస్తగిరి చెప్తున్న ప్రకారం ముందు సూది గుచ్చి చంపుదామని అనుకున్నారట, బట్ ఎందుకంటే దారుణంగా చంపేశారట. సో అంతకుముందు కుక్కను చంపినా వివేకానంద రెడ్డిని చంపినా మొత్తం కూడా దాని వెనక ఉన్నది ఏంటి అన్నప్పుడు సిబిఐ వాళ్ళు చెప్తున్న వర్షన్ కూడా ఈ అవినాష్ రెడ్డి చెప్తున్నట్టుగా భూ లావాదేవీలో డబ్బు కుటుంబ గొడవలో ఏమీ కావు, ఇట్స్ ప్యూర్లీ ఎంపీ టికెట్ రిలేటెడ్ అని వెళ్ళి చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటారు కాదు, వీళ్ళు కోర్టుకు చెప్పారు. సో ఇక్కడ సూత్రధారి మెయిన్ అవినాషే మార్చి 14 వివేకానంద రెడ్డిని చంపారు. మార్చి 17 ఈయనకి ఎంపీ టికెట్ కన్ఫామ్ చేశారు. మార్చి 21 నామినేషన్ వేశాడు. ఈ అవినాష్ రెడ్డి చెప్తున్నట్టు కడప ఎంపీ అభ్యర్థి వచ్చేసి అవినాష్ రెడ్డి గెలిపించండి, అతనికి ఓటేయండి అని వివేకానంద రెడ్డి ఎక్కడా చెప్పలేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. బట్ అవినాష్ రెడ్డి కావచ్చు, మిగతా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆల్రెడీ అయినా ప్రచారం చేసింది కూడా ఈయన కోసం అని చెప్పేసి అంటున్నారు. బట్ షర్మిల చెప్పినా సునీత చెప్పినా వాళ్ళు ఏమని చెప్పున్నారు, ఈ కడప ఎంపీ టికెట్ కోసం ఈ దరిద్రమంతా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దీన్ని బట్టి క్లారిటీ మీకు వస్తుందా? నాకైతే క్లారిటీ వచ్చేసింది, సిబిఐ చెప్తుందని ఆధారంగా చేసుకొని. అండ్ దారుణంగా మనిషి చచ్చిపోయి ఉంటే రక్తం శుభ్రం చేసి అది గుండెపోటు అని చెప్పింది కూడా వీళ్ళే కాదా గుండెపోటు అని చెప్పింది వీళ్ళే, అలా ఎందుకు చెప్పారు, ఏంటి విచారణ తెలియాలి. ముందే ప్రచారానికి వచ్చేసి మీకు ప్రచారం చేసి అర్థం లేదని అంటున్నారు ఎలా? అసలు మార్చి 14 ఆయన చంపారు, మార్చి 17 మీకు టికెట్ కన్ఫామ్ చేశారు, మార్చి 21 నామినేషన్ వేశారు, పొంతన లేదే, అవి అబద్ధమేనే. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ముందు గుండెపట్టు అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత టీడీపీలు చంపారన్నారు, నరసర రక్త చరిత్ర అన్నారు, ఆ తర్వాత కూతురు అల్లుడు వచ్చేసి ఆస్తి కోసం అన్నారు, ఆ తర్వాత వచ్చేసి భూ లావాదేవీలు అన్నారు, ఆ తర్వాత 2వ పెళ్ళి అన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఈ ఎక్యూజ్డ్ ఉన్నటువంటి వాళ్ళలో ఒకళ్ళ అమ్మతో లైంగిక సంబంధం, ఒకళ్ళ భార్యతో లైంగిక సంబంధం, నీచంగా బిహేవ్ చేస్తున్నారు అన్నవేళ అందరికీ అర్థమవుతున్నాయా లేదా? సో నేను చెప్తుంది కూడా అదే, ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి వెనక చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇంకా మామ సునీతను దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, చేజెత్తారు మీరు కూడా ఇండైరెక్ట్గా వైఎస్ వివేకని చంపినట్టారు లెక్కరా బాబు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ అవినాష్ సపోర్ట్ చెప్పినా వెయిట్ చేద్దాం, సిబిఐలు అలా చెప్తున్నారు కదా, ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నారు కదా, 40 కోట్ల డీలు ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నారు, గూగుల్ టేక్ అవుట్ అంటున్నారు, ఆయన చెప్పిన ప్రకారం అవినాష్ వచ్చేసి అసలు అక్కడ లేను జమ్మలు మడుగులను అంటున్నాడు. బట్ సిబిఐలు చెప్తుంది ఏంటంటే మొత్తం అక్కడే ఉన్నాడే బాబు పులివెందులు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. విచారణ తేలాలి, మరి విచారణ ఎదుర్కొంటాడంటే ముందస్తు బెయిల్ అంటాడు, అరెస్ట్ చేయొద్దంటారు, మళ్ళీ సహకరిస్తామంటారు, మరలా వచ్చే సిబిఐ అదిగా కరెక్ట్గా లేదంటారు, మొత్తం వీళ్ళ వర్షన్లే. గుండెపోటు దగ్గర నుంచి ఈ రోజుకి మీరు తీయండి, సాక్షి పేపర్ కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేదన్నప్పుడు ఆ మీడియా వాళ్ళు ఎవరైతున్నారు, వాసిరెడ్డి పద్మగారు మాట్లాడినా, విజయసాయిరెడ్డి మాట్లాడినా, మిగతా ఎవరు మాట్లాడినా సార్ మీరు తీయండి. అంతెందుకే బాబు, మొన్న కొడాలి నాని అన్నాడు కదా వైఎస్ వివేకానంద రెడ్డిని చంపితే ఎవరికైతే లాభం చేకూరుద్దో వాడు ఇన్వాల్వ్మెంట్ ఉండిద్ది, కానీ జగన్కే సంబంధం అన్నాడు. ఇప్పుడు వైఎస్ వివేకాన్ని చంపితే ఎంపీ టికెట్ ఎవరికి వచ్చింది? ఆ చిన్న లాజిక్ ఇక్కడ పనిచేస్తుందా లేదా? అండ్ గూగుల్ టేక్అవుట్ ఎక్కడ ఉన్నారు ఏంటి, ఎవరెవరు ఉన్నారు ఏంటి, అండ్ హత్య జరిగితే గుండెపట్టని ఎందుకు చిత్రీకరించున్నారు,
ఆరో చెప్పింది ఏంటి, తర్వాత చెప్పింది ఏంటి, ఇప్పుడు చెప్తుంది ఏంటి, ఇవన్నీ ఒకసారి మీరు చూడండి. ఇంకా అర్థం కాకపోతే ఇంకెలా చెప్పండి. ఎంత దారుణం అసలు పాపం. ఆ మనిషిని చంపి ఆ మనిషి విగ్రహానికి దండలేసి ఏవో చేసిన బ్యాచ్ కూడా కొంతమంది అంటూనే ఉన్నారు. అండ్ ఇంకోటి చెప్పాలి ఇక్కడ, వైఎస్ వివేకానంద రెడ్డి ఇంత దారుణంగా ఇంత నీచంగా ఇంత మదపిచ్చుడు అనంటే కాంపెస్తాడు చూపిస్తున్నారు ఏంటే బాబు ఏంటంటే, ఐ థింక్ వైఎస్ సుబ్బారెడ్డి గారు అనుకుంట, ఆయన ఏమంటున్నాడు, ఎన్నాళ్ళు కుటుంబ పరుగు బిద్ది అని చెప్పలేదయ్యా, ఇంక ఇప్పుడు నిజాలు చెప్పక తప్పలేదని ఆయన అంటా ఉన్నాడు. అమ్మ బాబోయ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగనమాట అసలు. బట్ ఓటర్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు, నిజాలు ఏంటి కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి. సిబిఐ చెప్పిన దాని ప్రకారం, కోర్టు చెప్పిన దాని ప్రకారం సో విచారణ నడుస్తుంది రేపటి నుంచి, సారీ ఈ రోజు నుంచి నడుస్తుంది విచారణ. 25వ తారీఖు లోపు జరుగుతున్న పరిణామాల ప్రకారం కోర్టుకు మొత్తం సబ్మిట్ చేస్తారు. నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని అనిపిస్తూ ఉంది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ టూర్ ఏదో వెళ్ళాలి, అది రద్దు చేసుకున్నారు. దానికి వచ్చేసి ఢిల్లీలో ఏదో సమావేశం ఉందని చెప్తా ఉన్నారు. ఢిల్లీలో సమావేశమా లేదంటే ఈ ఇష్యూసా, ఎన్ఐఏ కోడి కత్తి ఇష్యూసా, పైవాడికి తెలుసు వాళ్ళకి తెలుసు. బట్ నేనైతే యాజ్ ఎ జర్నలిస్ట్ చెప్పదలుసుకొని చెప్తూ ఉన్నా. సిబిఐ చెప్తున్న వర్షన్ పిల్లడు కూడా అర్థమవుతూ ఉంది. ఇంకా వైఎస్ అవినాష్ సపోర్ట్ చేస్తూ వివేకానంద రెడ్డి ఇంకా తప్పుగా చూపిస్తూ ఉన్నామంటే నిజంగా మనం తక్కువ చేసుకుంటే మానవత్వాన్ని మనం నిజంగా ఘోరాతి ఘోరంగా కించపరచడం అవుతుంది. వెయిట్ చేద్దాం, జరిగిన పరిణామాలు ఏవైతే అనుభవం చెక్ చేయండి. అన్నీ కట్టకొదిలే కదా, అర్థమవుతూనే లేదా? వాళ్ళ దాకా వచ్చేసి ఇంకా దారుణ కొన్ని కట్టుకొని అల్లుతూ ఉన్నారా లేదా? ఆయన రఘురామకృష్ణరాజు అయితే ఘోరంగా తిడుతున్నాడు అసలు మనుషులైనా. అసలు మీరు ఏంద్ర, అసలు మీరు ఏం చేస్తున్నారా? గుండెకి స్టంట్లు వేయించుకున్నాడు ముసలాయన, 70 సంవత్సరాల వయసు ఉన్నాయన. అతను ఎక్కడ పెడితే ఎవరి మీద పెడితే వాళ్ళ మీద వచ్చేసి ఏదేదో చేస్తున్నాడా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి పాపం ఆయనలాగా నేను మాట్లాడలేను కాబట్టి ఆయన వర్షం చెప్తూ ఉన్నా. కరెక్ట్గా మాట్లాడే ఆయన. అండ్ లక్ష్మమ్మ మంగమ్మ ఎవరు, వైఎస్ వెంకటరెడ్డి భార్యలు, ఆల్రెడీ మనం చెప్పుకున్న రిలేషన్స్ ఎలా ఏంటి అని చెప్పేసి ఇందులో కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసేమో ఐ థింక్ లక్ష్మమ్మ వాళ్ళ పిల్లలు, అంటే లక్ష్మమ్మ పుట్టినటువంటి కొండారెడ్డి, ఆ కొండారెడ్డి పుట్టిన పిల్లలు వీళ్ళంతా. వీళ్ళలోనే ఇప్పుడు మన పదే పదే జగన్ గారు చెప్తూ ఉంటారు నాకు ఏ పేపరు లేదు, ఏ టీవీ లేదని చెప్పేసి. అవునా అంటే కొంతమంది చెప్తున్నారు సాక్షి మీడియా, సాక్షి పేపరు అవన్నీ కూడా భారతీయవయ్యా జగన్ కదా అని చెప్పేసి. జగన్ వచ్చేసి ఆయన ఆమె భర్తే కదా బాబు అంటూ ఉంటే బిజినెసే కాపర్ కొంతమంది మీరు కవరింగ్ సో ఇక్కడ కూడా ఒకవేళ వాళ్ళు చెప్పి నిజం అనుకుంటూ ఉన్నా సరే. సో సాక్షి మీడియా వాళ్ళు వచ్చేసి లక్ష్మ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. మంగమ్మ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అంటే ఇది రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అన్నట్టు. సో ఆయన డైరెక్ట్గా అంటూ ఉన్నాడు, ఏ మీ సాక్షి వాళ్ళకి లక్ష్మమ్మ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ ఇస్తారా, మొత్తం వాళ్ళదే అన్నట్టు మాట్లాడతారా, మంగమ్మ ఫ్యామిలీ తప్ప అని చెప్పేసి ఆయన వర్షం ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇవన్నీ మనకెందుకంటే సింపుల్గా చెప్పినది, ముందు చెప్పిన ఇప్పుడు చెప్పినా కానీ గుండెపోటు దగ్గర నుంచి మదపిచ్చున్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హైలైట్ చేసేంత వరకు అన్నీ మీరు క్రాస్ చెక్ చేయండి. ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కథల వల్ల అల్లింది మొత్తం ఒకే ఛానల్, ఒకే పత్రిక, ఒకే పార్టీ వాళ్ళు అన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు మొత్తం వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అటు సునీత కానీ, ఇటు టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ ఒకటే క్లారిటీ, మొత్తానికి అయిన వాళ్ళు ఏదో చేశారు సొంత వాళ్ళు ఏదో చేశారు. దీని వెనక రాజకీయం. ఎగ్జాక్ట్ ఈరోజు సీబీఐ తెలుస్తుంది అదే. సో కోర్టులో నిజం తెలిసేవారు కనీసం ఓపిక పట్టండి. ఇంకా దారుణంగా పాపం వైఎస్ వివేకానంద రెడ్డిని వాళ్ళ ఫ్యామిలీని అయితే తక్కువ చేసి మాట్లాడకండి.